అట్టి ఐంద్రాత్రమును సమంత్రంగా మంత్రించిన వాడి మూడు లోకములు కూడా భయం చెందుతుండగా మహీచక్రము చెల్లింపా భూమి అవతు కూడా కంపించిపోతూ ఉన్నది ఆ అస్త్ర ప్రభావం చేత దిక్కులు పీటలు వారంగా దిక్కులన్నీ బ్రద్దలైపోతూ ఉన్నవి ంతా తగ్గిపోయింది గంధర్వ పరమర్శ శబ్ద విద్యాధవాదులు గగనంబుల బి సంభాత్మని పలుకా సమయం సులభరగాదులంతా గగనమునందు ఉండి ఓ లక్ష్మణ ఈ యత్నం చేత ఇంత చెత్తున జయించవలసింది అని దేవుని చూతుండగా సమంత్రకంబుగా సరాసనంబునందు సంధించి దానిని సంధించి సమంత్రకంగా మంత్రజట్టముగా మంత్రించి ఆ కన్న పూర్ణముగా నాకర్షించి లక్ష్యవంతులకు లక్ష్యముందు కార్య సాధనంబుకు వాక్యం అని నేర్పరియే ఆ కన్నాంతంగా లాగిన వాడై అర్థమును కార్యమును సాధింపదలంచి అసలు భంగి రాఘవను పాగ్గని సాధ్యుడే ఆ ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథియది పౌరుషే చ ప్రతిద్వంద్వశ్చ దైనం జహిరావణి అన్నాడట ఆ అస్త్రమును ప్రయోగించడానికి లాగి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథియది రామచంద్రస్వామి వారు ధర్మాత్ముడైనట్లయితే సత్యసంధుడైనట్లయితే పౌరుషేచ ప్రతిద్వంద పౌరుషమునందు ఏ ఇతరుడు ఎవరు కూడా సమానం లేని వారైనట్లయితే శరైనం చేసి రావణి ఓ అస్త్రమ దీని చేత ఈ ఇంద్రజిత్తు తల తీపోవాలి అన్నట్టేశాడట అని బలికి లక్ష్మణుడు తయ్యను నా గరిశంకి అమ్మహాత్రమున సురేంద్రుని మీద విడిచ శక్తుడు జంభుని మీద వజ్రమును గోలెరగిన్నే ఆ ప్రకారంగా మంత్రించి వైద్యనాడు పాకశాసనుడు దేవేంద్రుడు కదా జంభుని మీద ఎలా వదిలినాడు వజ్రమును ఆ ప్రకారంగా ప్రయోగించినాడు కల్పంతకాల సంకర్షణానల శిఖా మాలిక జాజల్యమానమగుతూ లేచిందట అస్త్రము ఆ కల్పాంతమునందు సమస్తమైన లోకములన్నీ క్షయింపజేసే సమయమునందు ఆ సంకర్షణాగ్ని కదా ఎలా ముందును అటువంటి మంటలు గలదయ్యాలో దగ్గర దగ్గుమరీతిగా గణదుర్ని దీక్షమగుతూ ఆ విలయకాలములందరూ సూర్యమండలముల కన్నా అతి దుర్నిరీక్షమైన తేజస్సు కలిగినదయ్యా కాల జీమూత సంఘాత నిర్గత మహా నిర్ఘాతులు తోగ నినతమగుతూ ఆ కాలమేఘం వర్షాకాలమేఘం కదా గర్జించి పిడుగులు పడుతూ ఉంటే ఎటు ఎట్లు ఎట్లుండును అటువంటి ధ్వని కలిగినదయ్యా మహీధరోత్పాత నక్షమ మహావిలయ జంఝావాత వేగముగుతూ అసమర్థమైన వృక్షములను పెల్లగించి పర్వతములను ఊగించే ప్రళయ కాలమునందలి అగ్నితో సమానమైన వాయువుతో సమానమైన వేగం గలదయ్యా అమ్మదమ్మనట్లేకి అమ్మహత్త నల్లవాదలు చూడన హీన దత్త ఖచిత కుండల కోటీత కలితమైన జంభసూతను రిపుని మస్తకము గురించే గగనములందు లేచినటువంటిదై అనేక విధములైన కిరీటముల చేతను కుండలముల చేత ప్రకాశించుతున్న ఇంద్రజిత్తు తల తగ్గొట్టి లేపి యువతల భారం ఇచ్చింది అప్పుడు ఆ రాజ్యంజత సైన్యపటి విపుల శరమో శోనితో హోక్షతమై తపనీయ కందుకము క్రియక్షపాచరులు దూతియే ద్వగరిగొల్లెన్న మయుతం తురంగ నియతం సార్థం ప్రధానం శతం పాదాత శతకోటి యుద్ధ తులి దళిత నృత్యక్క బంధూరిణి ఏమం కోటి సహస్ర నర్త నదిథౌ చెంచెచ్చలఘంటిక యామార్థం పరమాత్మనో రఘుపతి కోదండ ఘంటారవ ఆదిశంకరులు వారు వేశారట లెక్క అయితే వాల్మీకి వేయలేదంటే వాల్మీకి ఏదో చెప్పాడు అని ఆదిశంకరులు వారు చెబుతూ ఉన్నారట దీని లెక్క ఎలాగూ అంటే నాగాన అభయుతం 10,000 యోనుగులు త్వరంగ నియతం 20,000 గురములు సార్థం రథానాం శతం
ನೋಡಯ ರಥಮು ಪಾದಾತ ಶತ ಕೋಟಿ ಪದಾತುಲು ನೂರು ಕೋಟಿ ఇంతవరకు తచ్చి సత్తే నృత్యత్ కబంధోరణి ఒక మండుము లేచి గగనం నందు ఆడుతుందట దాంట్లో గది అంటే ఒక మండుము లేచి గగనం నందు ఆడినప్పుడు ఎంత జనం తచ్చిందని 10,000 ఏనుగులు 20,000 గుర్రములు 150 రథములు 100 కోట్ల కాలమరువు తచ్చిందని అర్థం నాకు ఈ ప్రసాదం దేవటం కూడా మరి చిక్కి నాలుగు వస్తూ వస్తున్నారు ఈ పిల్లలు ఏవం కోటి సహస్ర నర్తన విధౌ చలద్ఘంటిక అట్టి ఆ ఘంటలు ఆ మండిములు కోటి మండిములు గనక గగనమునందు ఆడినట్లయితే కోటి మండిములు ఆడాలంట గగనమునందు ఆడినట్లయితే ఆ రామచంద్ర స్వామి వారు అల్లిత్రాడికి కట్టిన ఘంట ఒకసారి మోగుద్దట యామాధ్యం పరమాత్మనో రఘుపతి కోదండ ఘంటారవ ఆని ఆరధాను ఘన 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 మోగుతూనే ఉన్నదట ఆ ఘంట విరామం లేకుండా మోగుతూ ఉన్నదట అనగా ఎంతమంది తెచ్చారో దాన్ని బట్టి లెక్క వేసుకోమన్నాడు చెప్పలేక ఇది ఆ లెక్క వేయటానికి కూడా ఒకరి జీవితకాలం అంతా సున్నాలు పెట్టినా సప్తాత్తులం సప్త సాయకంగులు తదీయ కేతు దండంగు సప్త ఖండంగులు చేసి రావణునికి అభిముఖంగా నడిచి ఏడు బాధములు ప్రయోగించి అతని ధ్వజాన్ని నరికి పడగొట్టినాడు ఒక్క ఎడంది వాటి యమ్మున సముద్రతు కుండలంబైన సాధక శరంగు తల్లమేసిన ఒక వెడల్ద వెడల్పు ముఖము కలిగిన బాటము చేత అతని సారథి తల నరికినాడు పంచది శిఖంబలా ఐదు బాణములు ప్రయోగించి రావణుని చేతిలో ఉన్న ధనస్సు నరికినాడు భీషణుండు భీషణుండు కాలదండ సుభిషం వైద గతాదండంబు బాహుదండంబులం బట్టి అది సమయమునందు సూచాడట విభీషణుడు సూచి ఉత్సాహం రెట్టింపగా కాలదండముతో సమానమైన గదాదండాన్ని ఉదాహరణ పెట్టుకుని నిడుంగులు సదలం జగర జల జలం నింపుతూ మహావేగం రావణు రథంగు పైపుడికి దానిని జర 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 దిప్పుతూ మిడుంగులు సదుపు చెరిగిపోతూ ఉండగా రావణుని రథం మీదకు చూసినాడు కాలమేఘ శంకాశృంగులు మహాపర్వత సన్నిభంగులకు రథాశృంగుల వెలుగు మార్చే ఆ పర్వతముతో సమానంగా మహావేగవంతములైన గుర్రములు ఆ గదాదండం చేత మచ్చకు తెగ నరిగినాడు ఎట్లు రథముకుందు హతాశృంగును హత సూతుందునై రథంకు మీద నుండి రయం మన పడమికి దాటి ఎప్పుడైతే ఇదివరకు సారథి తెచ్చినాడు రథమేమో తొందరైపోయింది గుర్రములు నచ్చినవి కనుక ఇక రథం మీద ఉంటే ఏమి ప్రయోజనము లేదు కనుక భూమికి దాటినాడు రావణుడు దశముఖంబుల జిడిముడి పాటు గదరా దేవంబు కోపం అంగీకరించి ఆ పది ముఖములు కనుక కోపం చేత చిరుగుడి పడిపోతూ ఉన్నది దీపాసని విధమున వెలుంగు నక్క శక్తి కొని విభీషణ మీద ప్రయోగించిన మండి పడుతున్న ఒక శక్తిని తీసి విభీషణుని మీద ప్రయోగించినాడు దాని నవలోకించి లక్షణుడు శీఘ్రమున మూడు ఆది శరంగుల ముత్తు నేలగా ఖండించిన దానిని చూచి మూడు బాణములు ప్రయోగించి మూడు కుంకులుగా నరికినాడు లక్షణుడు భిన్నమ్మై కాంచన భూషణు రోతులు వెలుంగుతూ అంతరిక్షం మన నుండి భూమిపై పడి ఎప్పుడైతే నరికినాడు గగనము నుండి మండుతూ భూమి మీద పడిపోయింది ఆ శక్తి ఆ తరంగు విలోకించి వానరులు పూన భూంతరాలంగులు నిండ సింహనాదంగులు చేసి రుచి గగనమంతా బోరటిల్లేటట్టుగా సింహనాదములు చేసినాడు వానరుడు అంత రావుడు అంటే సమయం ందు రావుడు రఘువాజు వరుణేంద్ర యక్షేస్తురాదులకైన దురాసదయైన దారి ఆ శక్తిని లాగినాడట యముడు దేవేంద్రుడు వరుణుడు మొదలైనటువంటి దిగ్పాలకులకు కూడా
కవనీయ విపులాత్ ఘంటారవా కోటి తాజండ కత్వరయైరదారి ఎనిమిది గంటలు గడ్డిన నిన్ని ఆ గంటల యొక్క దురుల చేత బ్రహ్మాండ భాండమును పగిలించుతున్నది ప్రియ తేజోదగద్ధకి పాకిల హరిదంతయైన దాని ఆ చూస్తుంటే మిరుగుడ్లు కొలిపోతూ ఉన్నవి నేత్రములు దాని యొక్క కాంతి చేత దశ దిశలు వెలిగిపోతూ ఉన్నవి అనిశంభు గంధ పుష్పాక్షతంగుల సన్నిధి భక్తి పూజించుతున్న దాని ఆ ఎల్లప్పుడూ కూడా వర ఎద్దు వేసి గంధ పుష్పల ఆశకుల చేత పూజించుతున్నటువంటి దీన్ని అసలు మాయాది నిర్మిత అయిన దారి ఆ రాసుల మాయ చేత నిర్మింపబడిన దీన్ని అఖిల పరిపండి ఘాతిని అయిన దారి ఆ శత్రువులందరినీ నశింపజేసే దీన్ని పాపగశిగలొప్పటిల్లుదారి అగ్రహోత్రపు శిఖలు రొక్కుతున్నటువంటి దిన్ని అనిత వజ్రాసన్య ప్రభ అయిన దారి ఆ వజ్రంతో సమానమైన ప్రభ కలిగిన దిన్ని అరికులెందరి శోభమైన దారి ఆ శేతుని యొక్క జక్కతో సమానమైన దిన్ని కనక భూషణ కలిత గాలు దాని ఆ అనేక బంగారు భూషణముల చేత ప్రకాశించుతున్న దిన్ని చెట్టుకుని రావణుడు విభీషణుని మీద దీవుని శక్తిని గడ్డింపదీవునప్పుడు అతి శక్తిని లాగినాడు లాగి ఆ లక్ష్మణుని మీద కన్నా తమ్ముని మీద కోసం అక్కలమైంది కనుక విభీషణుని మీద ప్రయోగించవలనుమని తనమతి జీవిత సంశయమున మిక్కిలి భయమునన్ని మునుగొని దిక్కులు గనుగొనుతున్న విభీషణు గనుగొని లక్ష్మణుడు కడిగి కడువేగమునల్లా ఆ దిక్కులు చూస్తూ ఉన్నాడట విభీషణుడు ఎందుకంటే అస్త్ర ప్రభావం తెలుసు కనుక అది ప్రాణము తీసే గాని వెనుకకు తిరుగుతు కనుక అయిపోయింది నా పని అని దిక్కులు చూస్తూ ఉన్నాడు భయం చేత అట్టి సమయమునందు లక్ష్మణుడు చూచి అతని పెనింది కిందికి సియద్దము నిలిచి మొహద్ద జాపు మొత్తటి సవరించి పోను నేను తమ్మనరించి విభీషణ వెనుకకు రామయ్యాయని వెనుకు నెడ్డి ముందుకు వచ్చి ఆ అల్లె తాడు అల్లె సవరించి అనేక విధములైన అత్తములు పరగిస్తూ ఉన్నాడు శక్తి మీద ఆతులత శక్తి హత్తుడకు నెద్ద శిఖంగుని మీద బల్విడిని శత విశిహప్పు వృష్టిగుని సన్మరసన్ గురునాథమయ్యడంగా ఆ అల్లె తాడే ధరింపజేయుతూ అనేక బాణ పరంపరలన్నీ కప్పినాడు రావణుని మీద ఆసర వృష్టి కిందలకి కంగుభుడక్షము దేయ కాజు లోకీసుల వంక భోగ వింగుత వ్యక్తముడై గడంగి దైత్యేషు ఆ కాని ఆ బాణముల వంక చూడన్నా చూడలేదు ఆ వానవుల మీద కూడా చూడలేదు దృష్టి ఆ విభీషణుల మీదే సాధించినాడు తమ్ము నిందులమైనంత పోది తగంబుగాక ఓ లక్షణ తలగవయ్యా విభీషణుని మీదే స్థానం అంటూ ఉన్నాడు రాసుక భీరు లక్షణు గతంగులు కంబరికించి ఎట్టను నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు కొనుగోటలేదు అతి సమయంలో లక్ష్మణుని చూచి ఏమంటాడు రావణుడు దళిత వహించి రాజసుక సామక చూడ మా విభీషణుడు ఆ ఓ లక్ష్మణ ఎందుకయ్యా ఈ పెద్ద ఇది ఏమిటో తెలుసురా నీకు తెలియదేమో ప్రాణములు తీసుకెళ్ళిపోవును పిచ్చవాడవై నీవు చావవద్దు విభీషణుని వదులు వీడికి పగితి వీయము చూపితి వేణు మొన్ను తుంగడువడి మత్కరాజ్యమున గాలెడు నీ మహనీయ శక్తి భవడి భవతీయ వక్షము గలంచి వధించి తను నిజము గల్వాదులు పెట్టుకోయినావు అంటే నీకన్నా మోసమే సుమహాని చేత మాత్రం బ్రతికేవాడు జగత్తునందు లేడు ఇది దివ్యాస్త్రము అని పలికి ఎంత శక్తి ఉన్న మహనీయ శక్తి లక్షలు మీద వచ్చినా కానీ సాధ్యంగా లేదు విభీషణుడి మీద వేయటానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు కనుక ఇక లాభము లేదని ఆ సమంత్రకంగా ఆ లక్షణుని మీద ప్రయోగించినాడు అది రావణ మోహపరి హోత్పత్తం పాకరాలవతనయ జలజ్జాలాభీలయ్యి సక్కాసిన సమన్వయ ఒకసారి లేచింది మంట మండి భూరభంతరాళములన్నీ వెలిగించుతూవేగం పరిచిందుతున్న దాని అవలోకించి మహాత్ములకు రాముందు మిమ్మల్ అంతఃకరముండే ఈ మహనీయ శక్తి వలన లక్ష్మణుకు ప్రాణభయంబు గలుగు గుండెడు అని పలుకుతుంది ఆ మహావేగంతో అష్టఘంటారాము గనుక 8 గంటలు పెట్టి ఉన్నది ఘన రోగుతూ వస్తూ ఉన్నది అతి సమయముందు రామచంద్ర స్వామి వారు దూరమునందు ఉండి చూచి
ఏమి చేయవలి నాని తలంచి మోజీహ అన్నాడట. ఓ శక్తి యర్థమైపోవలసింది అన్నాడట. అది ఆ మహావేగంతో వచ్చిందట, ప్రాణము తీసేది కనుక ఆ దివ్యశక్తి వచ్చిన లక్ష్మణ మీద వస్త్ర వక్షస్థుల ముందు తాకింది. వక్షంబుగా మహావీరుణ్ణి శక్తిని భిన్న హృదయండియే పెద్ద 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 పగల పెట్టింది వక్షస్థలము కింద పడిపోయి రాజలక్ష్ముడు యొక్క భూమి భాత్ర స్నేహం మున రాగుండు దుఃఖ భాష జలంబులు కన్నుల కమ్ముదే నొక్క ముహూర్తంబు మౌనం మూడి పడిపోయిన లక్ష్మణుని చూచి ఒక ముహూర్తము కన్నులు మూసి రామచంద్ర స్వామి తమ్ముని యొక్క తీరస్థుతి చూచి భరించలేక కాంత సహస్రములు రావణు మీదం మరగించి బహో ప్రయత్నమున అతని నివారించి అనేక బాణములు రావణుని మీద ప్రయోగించి అతని నివారించి వేలంబడి ఉన్న రక్షను నవలోకించి వేల వేల పడి ఉన్న రక్షణను చూచి సమీపమునకు గరియే సమీపమునకు పోయినాడు బలవంతులైన హరిశ్రేష్ఠులన్నదు లక్ష్మి కడకుందని అతని హృదయం భేదించి తరమింగాడి ఎన్న శక్తి వెరుగు సమర్థులుగాక భయపడటంతో వక్షస్థలమునందు చూడి భూమిలో తొరబడి ఉన్నది శక్తి వానరులంతా చూచినారట. తీసిదే తాము అని చూస్తే సాధ్యం కాలేదు తగిలించడానికి. రావణ ప్రయుక్త బాట పదం పార్థితులయ్యోటకున్నప్పుడు ఆ రాముడు లక్ష్మ దాసి కనిక రూపముంగులకు కరంగులను మహోశక్తి విరిగోల్చి వన్ను వరుసగా చూచినారట. కాని వానరుడు ఎవరికి రాలేదు. రామచంద్ర స్వామి పోయి ఆ శక్తిని పీకవతల భారవించి ఆ దూరమ్మల నుండి రావణుడు సర్వాంగముల నాట మొదబడి ప్రయోగించు నారాజ పరంపరలు గణింపక తుణీకరించి ఆ దూరం నుండి వేస్తూ ఉన్నారు రావణుడు. అనేక బాట పరంపరలు వేస్తూ ఉండగా వాటిని లెక్క చేయక తృణీకరించి హనుమదంగట సుబ్బీ వాదులంగరించి హనుమద అభివానులందరినీ చూచి ఎందని కదువయులాడు లక్షలు దాటుకొని లక్ష్యంపు శోకాలంబుగాడు. హనుమా మీరంతరూ లక్ష్మణుని కాసుకుని ఇక్కడే ఉండండియ్యా, దుఃఖ సమయము కాదు. ఇప్పుడు ఈ రావణుని సంహరిస్తే గాని వెలుపుకు తిరగను. తిరకాంక్ష తంబైను గురుకరా పరాక్రమ కాలం ఇప్పుడు నా గద్దరి దురాత్ము. ఆ చిరకాలము నుండి దేన్ని కోరుతున్నానో అది నేటికి సంప్రాప్తమైంది. రావణుండండి నటుకాక రాముడుండె రామ రావణులను భూమిని నటి కలుగ నేను సత్య సంకల్ప విడియా. ఈవేళ రాముడో రావణుడో ఒకడే ఉండవని గాని ఇద్దరు మాత్రమే ఇక్కడ భూమి మీద ఉండదు. అనుకువ రాజ్యనాశము మహాగవన ప్లవతంపు దండ కావత పరిభావతంపు సర్వైపు సతాగమునంపు జానకి హరణము. ఈ కనసర దుఃఖమంతయును గక్కున రావులు గంటు భాషదల్లా నేను నా దండకారణ్యానికి రాబటమును సీతా వివాహం సీతను అపహరించుకుని తేపటమును సముద్రమునకు సీతను కట్టడమును రాక్షసులను సంహరించడము ఇది యావత్తు కలిగిన ఆనాటి నుండి ఈనాటికి ఎదిగిన కోపం అంతా అనావృతి నేను ప్రయోగించి రుణవిముక్తుల సర్వసాధ్యయజ్ఞత గదుడోదక సిద్ధులెల్ల గడువడి మధ్య కదా రణము చూచి నేటి పరిగింతులు నన్ను రాము భక్తుని కాగన్నా గరుడ గంధర్వాదులంతా కూడా చూచి నా యుద్ధము చూచి రామభద్రుడు ఇచ్చివాడు అని ఈ వేళ మాత్రము లెక్కలో వేసుకుంటారు నన్ను. అని పలికి రాఘవుడు కంకణ భూషణ భూషితొక్క సరములు తరిగెన్నుని మీద పడతే కాదుక నిన తమ్ములు గగన వీధి నిండి చలంగన్మా అని సత్యం చేసి అనేక విధములైన బాణ ప్రయోగములకు ఆరంభించి రావణుని కొడుతూ ఉన్నాడు. స్వామిత్వ మహాత్సత ప్రకారం మన తలపడి రణంబుగా వింతునప్పుడు ఈ ప్రకారంగా తలపడి యుద్ధం చేసే సమయమునందు రామ రావణ కామక వినిస్తుని శాత నిలీముఖములను దాపుతో మధ్య నిర్ఘోషములను పరస్పర సంఘర్షణం మన పుట్టిన మంటలను రామ రావణుల బాణములు గగనమునందు కొంతసేపు పట్టుకొని పెద్ద ధని కలిగినటువంటివై యుద్ధము చేసి చేసి ఆరిపోతూ ఉన్నవి. సర్వభూతములు భిన్న హృదయములై భయం పరిచే సమస్త భూతములన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నవి. అయ్యాయోధనం వద్దు కోపం వయ్యే ఆ యుద్ధం
సదరంబనచ్చితో యుద్ధం చేసినాను. ఉదయవాంతి గోడపతి వాయు దినేశులతోడ ఘోర సంగర వదరించి తిన్నే తర్వాత నైరుతితో యుద్ధం చేసినాను, అగ్నిహోత్రులతో యుద్ధం చేసినాను, దిక్పాలకులందరినీ కొట్టినాను. జగత్పతితో రణంబు కలిపి తిన్ని ఆదిశేషులతో యుద్ధం చేసినాను. సరసిజి నేత్ర సద్విశిఖ సంతతికి ఎంత నయము లేదు విన్ని. ఆ గారి వారి యొక్క బాణములకు ఎంత నయము ఇంత వేడిమి లేదమ్మా. ఓ మందోదరి హరుణి కంటి మంటలవి సహింపజవచ్చు. ఆ సాంబుద్ధి మూడవ కంటి మంటలైనా సహించవచ్చును గాని రామశరణి గాలి మించుకై సహింపరాదు. రామ బాణుమల వేడివి మాత్రము సహించడానికి సాధ్యం కాదు. కంటివే జల్లెడు కంతలయ్య నాడు అర్థమెల్లంగా నా శరీరం చూడవలసింది. జల్లెడు కంతలు ఎలా ఉన్నదో అలా ఉన్న విషమా రామ బాణములు ఇటు దొరబడి అడుగు వెళ్లిపోయిన కారణం చేత అహిరభువన విజయ మన్మిలిగా వించి అసురుడు విభుడన చాతి వరసి అమరు వయ్యులుడి గములు సేయక సాత్రువన్ని గన్న ఏను సంగపడికి. దేవతలందరినీ వచ్చినాను, దేవతలంతా నాకు ఓటికలు చేసినారు నిన్నటి వరకు. అటువంటి నేను ఆ రామ నరేంద్రుని ముందర ఓడిపోయి పారిపోయి వచ్చినాను. కొరబడి వజ్రములు హరిశూలము కాలుని దండములు ధనేశ్వరు గదయు. కొరపతి వజ్రము దేవేంద్రుని యొక్క వజ్రము గాని ఆ కాలి యమధర్మరాజు కలపాశము గాని సాంభవృత్తి యొక్క శూలము గాని కయోధిపతి పాశము ఆ వరుణని పాశము గాని నైరుతరాజ ఖడ్గము ఆ నిరుతి యొక్క ఖడ్గము గాని గురుమన జీని కింబనక దొంపల శక్తి వెలుము నేను సంగతమున నొక్క వచ్చు విధముల జిక్కిని నేను చెప్పుకున్నా. ఆ వాదిని లెక్క చేయకుండా యుద్ధం చేసి జయించిన నేను ఒక అధిక మానవునికి ఎలా ఓడిపోయినాను అంటే ఏది చెప్పవచ్చు. ఎలాగు రాఘవుని నేనాలమ్మున గడచువారా. నేను యుద్ధమునందు రాముని జయించేవిట్లాగు. అతని రూపం ఆలోకించిన ఎంతని కాలు నన్ను సంశయంపు కలిగేది తల్లి. ఆ రామునికి రూపం కనుక చూస్తే రాముడు మాదిరిగా కనబడటం లేదు, సాక్షాత్ యమధర్మరాజు మాదిరిగా గోచరించుతున్నాడు. నైనిదుడా విభీషణుడు నాడు నీతి ఎలుంగబాగుతున్నాయమన్న నేదుకై కొనక తప్పునకో వెడవెంగపుచ్చి తిన్నే. దేవతలు మునిందులు తను వేడుకొంటకు చతుర్భుజుడాజి నన్ను వరాక్రమం వలన వచింపగా దశరథాలని భక్తము ముత్తులై ముతం వలవట రామరూపమున నర్తి జనించుట నేను రొంగుతు. సమర్థమైన దేవతలు మహర్షులు శరణాగతి చేయగా వారి శరణాగతి యావత్తు అంగీకరించి నన్ను సంహరించడానికి దశరథులకు కుమారుడై ఈ రాముడు పుట్టిన సంగతినే నెరుగుతునమ్మా. తెలియకపోలేదు నాకు రాధమలోర సమకమ్మన రాధశరంబులన్ను త్యాగము చేసి దుర్లభ సుఖావహ శాశ్వత ముక్తి కాదు నీ భోగము నన్నగోరి. రాముని యొక్క దివ్య బాణముల చేత తెగి ఈ ప్రాణములు త్యజించి ఆ మోక్ష కాదు నీ భోగమున్నదే ఆ దారిని అనుభవించగోరి ఇంత పని చేసిన అమ్మా నేను. నృపపుత్రుని వృద్ధులు తెచ్చిన సమద్యోగం ఎలంపున విభన కొత్తటి నా పైకింగ పొట్టగా సీతను ఎందుకు తెచ్చినాను అంటే ఆ రాములకు నా మీద క్రోధం కలగవలని నిన్ని నన్ను సంహరించవలని ఉద్దేశం చేత తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినాను లంకలు. నేటితో సరి వనకరు నీకు పొందో ఓ వనిత మందోదరి నీ పొందు ఉన్నది నేటితో సమాప్తము ఇక లేదు మనకు. భూపతి సరంబులన్నది ముక్తి కాంత బంధన మనకి ఇప్పుడే బోగువాడని దేశ ముహూర్తమెరసే నేటికి రాముని దివ్య శరమల చేత దిగి ఆ మోక్షకాంతను పొంది సుఖించవరణని తలంచుతున్నాను కనుక నేను వెళ్ళిపోతున్నానమ్మా. దానికి శుభలగ్నం ఇదే శుభలగ్నం కనుక ఇక బయలుదేరుతున్నాను. పొంగమున్న
మేఘవిశిఖముల వరకించి పురందరుళ్ళు జలౌఘంబు చేత యుగంతుంగోలక్షరాసారంబునదాని వాదించిన నది సరసు గనక రాముడు సూచనేక బాణములు ప్రయోగించి కొట్టినాడు గాని మీ సరసు వరలేదాశ్రమస్తుంది కొన్నది విజృంభించే శూలం కుందు పతంగంబులం పోల రామ కార్ముక వినస్తాయకములనన్నింటినీ నిజ తేజం వహించదామ్మా అగ్నిహోత్రుడు కదా పతంగములెల్లా నాశనం చేయును ఆ ప్రకారంగా ఆ రామ ముక్త బాణములన్నిటినీ నాశనం చేస్తూ బ్రింగుతూ వస్తూ ఉన్నది శూలము అవలోకించు రాయం ఇలా వస్తూ ఉన్నదేని మహావేగం గలవాడయ్యి దేవేంద్రుడి దేవేంద్రుడు పంపినటువంటి దీన్ని మా తల్లి తీసుకుని రాగా అర్థం మీద ఉన్నది ఆ శక్తిని తీసినాడు విఖ్యాతములు గానకులు కమ్ములు మారుతు వీచి వైతి ఘంట అతడి నెత్తులు కటాని రుంగులు మెంత పరువగల దానిని తీసి ఘంటారవుతూ ఉండగా వదిలి దిశ వైద్య నాడు దాని కాంతుల చేత దశ దిశలన్నీ వెలిగిపోతూ ఉండగా ఈ లీల రాఘముని చేదోలిత ఎన్ని శక్తితో తోడ బహుల్ కాలీల వెలుంగుతుందని శూలము పోయి పడి మెంత మహావేగంతో మంటలు మండుతూ పోయి ఆ శూలం మీద గభావాల్ని పడ్డది ఆ శక్తి శక్తి చేదాన వెన్న శూలమతి భిన్నమై రణోడి మూలే ఎప్పుడైతే శక్తి పడ్డదో తుంపులు తుంపులై రాబడిని యొక్క శూలము భూమి మీద పడిపోయింది ఎవరవరులు నగచరులు మెచ్చి రాముని మగటి సపుడు చూచి వానరులను దేవతలంతా కూడా రాముని అనేక విధములుగా కొనియాడినారు అంతరుభూత్తముండు విలయగ్ని శిఖోపం వచ్చి కల్పకాలాంతక దండకు నిశతంబకు కోటుల రక్షములు పరిక్రాంతములై కదంబు వికలత్వమునందక చేసి అనేక బాణములు ప్రయోగించి తీక్షములైన బాణములు చేత రావణుని యొక్క గుర్రములు పడలు పడేటట్టు పట్టినాడు భూతని మంత మెలత్వ శాత శర బాణములను వడి నుంచి వెండి ఆ శాత బాణముల చేత తోలే సారథిని బడలు పడేటట్టు పట్టి మండలు బాణములై దెంట నురము మోట శరము దశ ఏ దెంట నసలు భుజములు నా దెంట వార్షముల నేసి వేగిందడి ఆ రావణుని యొక్క శరీరము భుజములు లలాటము ఆ వక్షస్థలకు అన్ని వరుసగా రెండు మూడు ఐదు బాణముల చేత నరగొట్టినాడు రావణుడి జన్యమున రాఘవ బాణ విభిన్న గత్తుడై కావర మీది దత్తముకు కాదు నెత్తుకు దోగి రామ బాణముల చేత దత్తము చేత శ్రమించి రావణుడు ఎర్రగా కనపడుతూ ఉన్నాడు శైల రాజము ప్రియంగను కొట్టుదు గోప తాపముల భావమున వెనంగన విపర్లత నుండి చెలించి వెండి మా భావమున్ చాలా బాధపడిపోయినాడు ఎర్రగా గైదికాది ధాతువులతో కూడిన పర్వతం ఎలా ఉన్నదు ఆ రావణుని యొక్క శరీరం అలా ఉన్నది రక్తం చేత తడిసి రోషము వెంపు నంగనులు రోహిత రోతులు నెవ్వటెల్లగా భీషణ భంగి నెప్పుగని పెంపు గుణస్సును మాచరించి భోదేశు పరంపరలు రహుకులెన్నుని పై పదికి బరకించి ముంచే ఆ చూచి ధనస్సు సజ్జ ధనస్సులు సజ్జము చేసి నీక బాణ పరంపరలన్నీ పరగించి రాముని మీద ప్రయోగిస్తూ ఉన్నాడు రజనీచర ప్రవరుడద్భుత భంగిని గెలుస్తూ కులం బోలిత భక్తుడై విరిగిపోలిన కంకుడు రావహద్దుడే పారగలింపక బాణములు ప్రయోగిస్తూ ఉన్నప్పటికీ ఆ బాణములకు ఏమీ చెలించగా రామచంద్ర స్వామి అర్కుడుని అంశువులం వెరుజీక జింబలి సారసరంగులందుకుని రా సాయకముల్ విరించలేడు కదా చీకటి నాశనం చేయను ఆ ప్రకారంగా రాహుడు వేసే బాణములన్నిటినీ కూడా వరుసగా నరికి పడగొడుతూ ఉన్నాడు వ్యథము దప్పక గంగుని బొమ్మ దర్భుడై ఘనతను సాయ కావళ్ళుల భక్తుడు ఆ తుచి దుర్మరాంధుడై ఇంకా ఇంకా దీపించి అనేక బాణ పరంపరలు పరిగించి కొడుతూ ఉన్నాడు బాహుబలం నో బాహుబలం వివృణ్వతిరనే వామోగ్రవీ దక్షణం పుణ్యే కర్మణి భోజనే చ పురత యుద్ధే చ కిం లజ్జతే సౌజన్యం పునరబ్రవీన్నహి నహి ప్రష్టుం జగత్స్వామినం
ಹಿಂಜಾದ್ದಾವನ ಶೇಷ ಬಂಕಿ ಮೊದಲ ತೇ ಕೈ ಕಮೇ ಕಾಧವಾ ತನಮುಷ್ಟಪುಷ್ಟಂ ನ ಸಾಂತರೇ ಕೇಶಮಧಂಡ ಯುಗ್ಮಂ ತ್ವಮಂ ಸುಜನ್ ಸಾಹಿನಿ ಮಾರಭೂಪ ಪೂಜಾಂ ನ ಲೇಭೇ ಭೂಮಿ ಪದ್ಮಯೋನಿ రావణుని యొక్క నాశనములు తెలుపుతూ కొన్ని భయంకరములైన ఉత్పాతములు గోచరించినవి పద్యమిను రావణుని రథోపరి భాగమున సాంగముగా రుచిన వర్షము కురిసే ఆ గగనమునందు ఉండి రక్త వర్షము ద్రవిస్తూ ఉన్నది రావణుని యొక్క రథం మీద రుద్రములు గుంపులు గట్టి రాక్షసేంద్రుని శీర్షోపరి భాగమున పరిభ్రమించుతూ అతని రథం ఉత్తరిన చోటికెళ్ళం వెళ్తుండే గద్దలో గగనమునందు పన్ని రావణుని శిరస్సుతో సంచారమునద్దుతూ రథము ఎక్కడికి పోవును రావణుడు ఎక్కడికి పోవును అక్కడికెల్లా పోతూ ఉన్నవి భయంకర రాగము చేయుతూ శతసహస్ర సంఖ్యాతములై రథగ్రీవుని కిరీటము మీద గ్రద్దలు ఆలేగి అతని కిరీటం మీద అనేక విధములైన గ్రద్దలు రాలుతూ ఉన్నవి నాశనము తెలుపుతూ అనేకములు దోచినంతన రఘుపుంగముందు నిమిత్త గోవిందుగా ఉన్న ఆత్మగతములైన శుభ నిమిత్తములన్నీ విలోకించి నిక్కంబుగా తనకు విజయము కలుగునని నిశ్చయించి అనేక శుభ నిమిత్తములన్నీ కూడా చూచుతూ తనకు శుభమే కలుగునని నిశ్చయించి రామచంద్ర స్వామి కర్మ సంహృష్టున్నై తొల్లింటి కంటే దుగుణీ కుటుంబైన విక్రమం అంగీకరించి తొల్లింటి కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహము బలము అంగీకరించి చరాసార ఘోరంబుగా రావణుంగని శ్రీగృంభించిన మహాబాన వరదాన్ని పలకించుతూ కలిసినాడు రామ రావణులకు సర్వలోక భయావహం వైన దొంగ యుద్ధము ప్రవర్తిల్లి సర్వలోకములకు భయము కలిగించే యుద్ధంత యుద్ధము చెల్లింది ఆ రామ రావణులకు ధనుజాధీశ్వరుడే విదారుణ భుజా దత్వం దత్వం ప్రచండ నిశాతాశుభములు సురేంద్రధ్వజం దండం బుద్ధచిందాకనేసిన మంచి బాణములు పుదును గల పాఠములు ప్రయోగించి ఆ ఇంద్రధ్వజమున్నదే దాన్ని కొట్టిన అర్థగనే చెట్టు అయ్యమ్మకముల్ మరుద్రయముతో శీఘ్రం ఉన్నోది చేతన శక్తి శక్తి గంటి ధర మీదం గాలి ఘోరంగులయ్యే అవిపోయి తగిలి భూమి మీద పడిపోయినవి బాణములు చిటినాథున్నది తూచి లోచనములన్యంతారంజిల్గా ప్రతీకారం వనరింపబోని కొట్టి శాపం బట్టి దానికి ప్రతీకారం చేయవలెనని రామచంద్ర స్వామి ధనస్సు సత్యం చేసి అప్రతిమానోగ్రశలీమహం ఒకటి రోగ్రస్థితి మీద భోగత దైత్యంద్ర శతంగ చేతను ముదాగం వేగేసన్మగిన్యే గగనమును వరయుతున్నటువంటి ఆ రావణుని యొక్క ధ్వజం సాగేటట్టుగా కొట్టినాడు రామ కథ ప్రయత్న సరరాజపు మంత్రులు గొప్పతం పడి స్వామితనం రాముని తన కురుండి విరల బాణము మహాభయంకరంగా బయలుదేరి రాముని జన స్వామి రథోపనిష్ఠిత విశాల మణిత్తములు ఆ రాముడి యొక్క ధ్వజము నరికి కింద పడగొట్టి భూమిలో దొరబడిపోయింది అసురేశుడ విషమంతయు వీక్షించి గుడై వెళ్ళి ఘోర భంగి సరగుష్టి గురించి రోజు మహాకోపం గలవాడై రావణుడు అనేక బాణములు పరిగించి కొడుతూ ఉన్నాడు తోటోట పరిహ కదా దగ్గర పరిశు కొంత ముగ్గర తోమర ముసల పెట్టిన శూల భిల్లి వాళ్ళ ప్రాస గండశైల పాద పాసాదం బొరుబడి నిగిటించి అనేకములైన ముసలములు భిండి వాళ్ళములు గదలు రాళ్ళు వరుసగా పరిగించి కొడుతూ ఉన్నాడు వెంటనే దైత్యమాజి పండి నిగ్రహ ప్రాప్త వర్షం మునిగుల చేయనది తుములమై భయంకరమై మహోంగ నిరతమై మిక్కుల నభంబు నిండి శత్రమయముగా విద్య భూనభూమధ్య వెళ్ళంగా మాజిన గమ్మించగా భూమ్యాకాశముల మధ్య గోళమంతా కూడా మహాభయంకరమై అనేక ఆత్మశత్రువులు రాళ్ళు కొట్టి ఏ మాయా తిబిరకు గమ్మింది ఆ రావణుని యొక్క మాయ చేత రోజు వెళ్ళి పెంపును పెంపును రోజ
సమీతులాఘవమో పరాక్రమంగ చంద సహస్రములా నరెందు పైన వెనల భంగిమేసి అనేక బాణములు తరగిస్తూ ఉన్నాడు రావణుడు. ఆ ప్రసక్తములు రవే కులతేదు దాకి సైన్యము ముంచినొద్దకిన్యే. అది రాముని రథము త్రాగి సైన్యం మీద వానరు సైన్యం మీద పడిపోతూ ఉన్నాయే. నరవిభుడరి శరలాఘవ కలలాఘవా రాముడు ఈ రాముడిని జయించుగాకాయని అనేక మంత్రములు ఎన్ని ఉచ్చరిందుతూ రోమహర్షణం వై హోరం వై ప్రవర్తిల్లుతున్న రామ రాముడుల యుద్ధమ్ముడు తికజన సాగరములకు సదృశవంతద్ద సదృశవత్వంతరాభావము గగనము గగనము తోడు సాగరంపు సాగరంపు తోడనెట్లు ముంపు వరిగినట్టు రామరాముల యుద్ధము రామరాముల యుద్ధము పోలీకి సముద్రానికి మరలా ఒక ఉపమానం చెప్పవలను అంటే సముద్రమే తప్ప రెండవది లేదు. గగనం గగనాకారం గగనానికి గగనమేలాగే ఆ రామరావణుల యొక్క యుద్ధమునకు ఉపమానం చెప్పవలను అంటే అదే ఉపమానమట. రామరావణుల యొక్క యుద్ధమే ఎలా ఉన్నది ఎందుకు చెప్పుతూ యుద్ధ ప్రకారం విలోకిందుతుండిరి. ఆ యుద్ధ విషయములన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ చూస్తూ ఉన్నారు. రఘువీరుడు రాముడు జాత రోషుడై దారుణ భోగి తుల్యని తగ్గదు ఒక్కటి గుర్తి దానితే ఘోరగతి ఉజ్జలిత కుండలమైన దశాక్షి మహాజ్ఞాపతులు కలిగిన దీన్ని దివ్యమైన బాణమును ప్రయోగించి ఆ రాముడిని శిరస్సు నరికిలి అవగొట్టినాడు. పైకి దానవపతి శరమీగతి ఛానాథ కుమార పాద సంచన్నం వై మానక వజ్రాభిహతం వై మిగిలి శిఖరం అవనిందల్లెల్లా. ఎప్పుడైతే దిగిందో లేచి వజ్రం చేత దిగిన పర్వత శిఖరం కదా ఎలా పడిపోను భూమి మీద ఆపకారంగా పడిపోయింది. గజపతి మత్తకం విటుదిన కథకులు సాయకమున దిగి కూలిన వెంటనే వేరొక శరము అడవి మునుపటి వల్ల చూడనట్టు పూరిద్యుతితో కానీ నరకటం నరికినాడు కింద పడిపోయింది. కాని ఇంకొక శిరస్సు తిరుస్తూ ఉన్నది పైన రాబడింది సరే మెడ మీద ప్రకారంగా ఉన్నది. వెండి చెన్న విక్రముడు వీరవరణ్యుడు రామభద్రుడా కన్నల సత్తుల్యముకు కన్నము వెంట ఘటించి పుల్ల సత్కున్నల దిత్తమై కలిత కుంతలమై తన వారు దానిన రెండవ చేసు ముందు తూచి నాడట తూచి ఏమిరా మళ్ళీ పుట్టింది అని ఏ కొండలమును కిరీటములు తోకూడి మహా అసంపుగా ప్రకాశిస్తూ ఉన్న శిరస్సును మరణ దరికినాడు లేవగొట్టినాడు. అతని మీద తోడని వేపు ఘనతన శేషం వడమంగా నాకటివే కాని మళ్లీ గుర్తూ ఉన్నది శిరస్సు కలుగొని దాని మనుకులుడు రాఘవేంద్రుడు గణగత్కర సారికమున ఖండించిన మళ్ళీ నరుకుతూ ఉన్నాడు. ఈయన నరకటము అవి పుట్టడము నరకటము పుట్టడము ఇలా జరిగిపోతూ ఉన్నది. తలలెల్లి ఎంత పుంచిన జలమున రాఘవున్న రాముడు బోధ సాయకములకే అలుగుపతి హస్తలాఘవ మలసాదక దునివైతే నన్నిటి వరుసల్ల అపుడుతూ ఉంటే హస్తలాఘవాన్ని దుబ్బివడి వేస్తూ ఉన్నాడు బాణముల చేత తాను తెగి వెళ్ళిపోతూ ఉన్న పైకి మళ్లీ పుడుతూనే ఉన్నది. మహాచిత్రంగా ఉన్నది ఉడుగక ఎల్లబడు శరములు నెగతెగక నగంబు నీటి చెగజి శరంబులు గడుబడి దెగియదు శరములు గడు చెత్త మనర్చన గుడుగను వారి కొగిన్ని మహాచిత్రంగా ఉన్నదట. చెగ్గుట్టే శరములు పైకి బెల్లంగూరు మాదిరిగా పైకి లేచే శరములు క్రింద పడే శరములు మోలి చేసిన శరములు వందలు వేలు లక్షలు గోచరిస్తూ ఉన్నది. ఏ మహాచిత్రంగా ఉన్నది ఆ రావణుని యొక్క విషయము. వెడితపు తప్పుడుతో నిలబడు దైచిన తలలు తోటబడినప్పుడుగా పడరిన ముడుగకపడమేం బరియడు పరిపక్వతాల ఫలముల మార్చింది. ఆ దేశము ఆ భూభాగం అంతా రావణుని శిరస్సుల మయమే. బాగా వాయువు పెట్టినప్పుడు పండిన తాటి పుండెలా పడుగు తప 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 అలా పడిపోతుంది ఈ భూమి మీద. ఎత్తరమునారహుదత్తముండత్తమని ఎమ్మను ఏకోత్తర శతవారం ఏకోత్తర శత శిఖరం శరములు ఖండించినా ఆయన కృష్ణదేవరాయలు ఆ రాముని యొక్క ఆ అస్త్రముల యొక్క వర్ణం చేశారు. ఆ రాముని యొక్క శిరస్సులు దిగిపోతూ ఉన్నాయట. అట్టి సమయంలో ఎలా ఉన్నారయ్యా అంటే చందనస్థిత బిడవు జగ్జాత్తు జాజ్జ కృజ్జామరుద్గరు జాత్పుతములు
క్రవ్యాసిరాగ్రాహనస్పటశయ్యోక్షోత్తములు పదేయోధవర్మిత పుటోహుట్పుటక్రాంతపాతాలాశ్రుతములు పతితోగ్రరక్షకబంధభారభుషాభోగ్రభోగ ఫలింద సూత్కృతములు ప్రాంతరారధ్య నిరంతర ఛాయతములు లంకాపురంగనంబర చలత్ కలంబ 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 కదంబ కములు ఎందుకయ్యా ఇంతసేపు చూస్తూ ఉన్నావు బ్రహ్మ సంకేత అని వీడు చావడు నీవు ఎన్నిసార్లు ఉన్నదిగా ఇలా పుట్టుకునే ఉంటుంది ఇతని శరస్సులు కాలయాపనము సౌపకయమ్మహనీయ సాధనోత్కరమణ రెండు ఇతనికి కాలము డగ్గని వచ్చే ఇతని కాలము సమీపించింది గనుక బ్రహ్మాశ్రమునని పోసి ప్రయోగించవయ్యా రామాపతి సారథనాథ కుమారు నిన్ను సంస్కారితుడై తన మనమున ఉత్సాహము ఘనమోదము కౌతుకము గడలు అని చెప్పగా ఉత్సాహము కౌతుకము మనస్సు నందు అఖిల భవనములు సృజించునంతకంటే భిగయత్నమున సరోరుహాసనులు వేచ్చ నిర్మించి త్రైలోక్య విజయ కాంక్షిన దేవేంద్రుల పతంగి నటి దారియే ఆ మూడు లోకములు సృజించుట కన్నా దానికన్నా శ్రద్ధ తీసుకుని ఏ దివ్యాశ్రములు రచించినాడు ఏది దేవేంద్రుడికి ఇచ్చినాడు కుంభకంభముందు కొమ్ముతో ఉన్నతన ప్రసంగి నెట్టి దారికి ఆ కుంభకంభముడు ఆ పంచవటి ఎందు వచ్చే సమయముందు తనకు అగస్త్యుడు ఇచ్చినటువంటి దిన్ని మింతు మెరుపు కదా అలా ఉండవు ఆ ప్రకారంగా గోచరించే దిన్ని మెరుపు మమ్మకు దాని నెలలో ఒక పూజ్యమైన దారి ఉపమాన రహితమైన దిన్ని మూడు లోకముల చేత పూజింపబడే దిన్ని అఖిల దివ్యాత్మహారంశమైన దాని వలయ కాల శిఖభంగి వెలుగు దారి సమసాయుధములకు సారభూతమైన దిన్ని ప్రళయకాల అగ్నితో సమానమైన దిన్నీ సర్పం ఒకటి బుసగొట్టుదాని భయంకరమైన సర్పం మాదిరిగా బుసగొట్టుతున్న దిన్ని అసలు లోక సంకాసనమైన దాని కూడా భయమునిచ్చే దిన్ని భూమి తేజముచే సర్వభూతములకు తన దీతన తపన దిత్య సమ్ముతూ తనరు దారి మూడు లోకములు ఉన్న జంతు సంతానమంతా అతడి పోయేటట్టుగా దివ్య కాంతి చేత ప్రకాశించే దిన్ని భువనృతమైన దాని సుభంగమైన దాని కాంచన భూషితంబైన దారి భువనముల చేత పూజింపబడిన దిన్ని దివ్యమైన పిడులు కలిగినటువంటి దిన్ని బంగారు చేత భూషింపబడిన దిన్ని మహిత కాలాగ్ని సన్నాను మొండు దాని ఆ కాలాగ్ని మాదిరిగా భగ 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 మండిపోతూ ఉన్న దిన్ని ఉత్తమైదారి ఆదిమ రాక్షసుల యొక్క నెత్తురు క్రొవ్వు మొదలైన వాటి చేత పరిసి ఎండినటువంటి దిన్ని వీయమదగాలు దాని వీయమీనం చేత ప్రకాశించే దిన్ని అవాయమైన దాని భయంకరానికి సాధ్యం కాని దిన్ని స్వతంబైన దాని భయంకరమైన ధని కలిగిన దిన్ని అఖిల వానర నందనంబైన దాని సమర్థమైన వానరులకు సంతోషం ఇచ్చే దిన్ని అసలు వంశని శోధనంబైన దాని రాక్షస వంశాన్ని యావత్తు నిర్మూలం చేసే దిన్ని శత్రుకోటికి శోకం వసంగుదారి శత్రులకందరికీ దుఃఖాన్ని కలిగించే దిన్ని ఇంపుగా దనకానందమిత్తుదారి ఇంపుగా రాములకు ఆనందమిచ్చే దిన్ని కంటి దారుణమై వజ్రసారమై ప్రచండమి స్వరమై ఓహోద్దన్నమై అమోఘమై సర్వలోక సమ్మోహ సంప్రదాయకమ్మై పవదారి మూడు లోకముల చేత పూజింపబడి మంచి సారము గలదై పుతులు గలదై ప్రకాశవంతమై ప్రకాశించే దిన్ని ఆలమన సర్వభూత భేతాలములకు కాకుభూత వంగాజంబుక కంకవృద్ధములకు దక్షిణ మంసాదములకు భక్షణ సుగుదారి వృద్ధములందు కంకములు మాంసము తినే జంతువులు ఎన్ని ఉన్నవో వాటికి అన్నిటికి ఆహారం ఇచ్చేది
అభివృద్ధింగను దానిని ధనస్సునందు యజ్ఞించి ఆ బ్రహ్మాస్త్ర మంత్రముల చేత మంత్రించి ప్రయుక్త విధికేన పద్మమిత్రమయ ప్రభుడుగా కుటుంబోతి నిత్యమీయా పొంబందు సంధించిన ఆ మంత్రమును సమంత్రకంగా నీతియుక్తుడై మంత్రించి చాపమునందు సంధించి కనబడకిన భూగోర్నిలే ఇప్పుడు సంధించే వరకు భూమి యావత్తు ఎలా ఉన్నది భూమి వెనక్కి పోయింది గగనమంతా బోరటిల్లి పోయింది సముద్రములన్నీ శోభించిపోయినవి జగములు కదర జగములన్నీ కూడా బెదిరిపోయినవి గిరులడ్డగిల్లే పర్వతములన్నీ ఊగిపోయినవి భూతములకు దాన భయాన్వితములై సుడివడి భూతములన్నీ భయయుక్తములై సుడివడిపోయినవి రామునుండు బ్రహ్మాత్రము సన్నించి ప్రవాయత్తున్నయ్యా కన్న పూర్ణముగా ప్రకారంగా చెవి వరకు రాజా బ్రహ్మాత్రమును ప్రయోగించినాడు రావణుని మీద మహనీయాత్రము రామ కామక ప్రయుక్తమై వజ్రవాహు విసర్జితమైన వజ్రాయుధమ్మైనంతుని కలని ఆ బయలుదేరిందట రాముని యొక్క దివ్య చాపము నుండి దేవేంద్రుని చేతిలో నుండి బయలుదేరిన వజ్రాయుధమాయేమనేటట్టుగా ఆ యమ ధర్మరాధా ఏమనేటట్టుగా అతి వేగం రావణ్ణి రంభేదించి మహావేగంతో వచ్చే రావణుని యొక్క వక్షస్థలము పెద్ద 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 పగలబెట్టింది వాని ప్రాణములు హరించి ఘనాల శక్తమై వేగాశయం మన ధరణి తలము వేసింది వృత్తమై వినీతమైన దాని పోలిహితం వరకు నీరమ్ము వచ్చే అతని ప్రాణములు హరించి ఆ వేగం చేత భూమిలో ప్రవేశించి కృతకృత్యమై తిరిగి రాముని అమ్ములు పునరోధన పడిపోయింది జాయ్ శ్రీమద్ రమారమణ గోవిందో హరి వెంకటదాస వరద గోవిందా హరి శ్రీనివాస వరద గోవిందా హరి ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద